हेलो फ्रेंड्स, वेलकम टू एली प्रॉपर्टी। फ्रेंड्स, मन कोंडापूर लो उन्ना 2 BHK अपार्टमेंट फ्लैट अनेदी न्यू कंस्ट्रक्टेड बिल्डिंग लो बिल्डिंग एलिवेशन चूस्तुन्नानो आ एरिया अनेदी मन शूट को वच्चामंडी। अंड लोकेशन परंगा सराउंडिंग डेवलपमेंट चूस्तुन्नानो एरिया अंता। अंड अपार्टमेंट लोकेशन अनेदी एग्जाक्ट गा मन की रोड द्वारा 100 నుంచి 120 మీటర్స్ వెళ్ళంగానే మీకు కొండాపూర్ ఆటో ఆర్టీఓ ఆఫీస్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలోనే మీకు ఈ ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉంది। అండ్ మీకు జీపీఎస్ లొకేషన్ నేను మెన్షన్ చేస్తాను। చూడండి, మీకు కొండాపూర్ ఏరియా మన బ్లూ పాయింట్ టిక్ దగ్గర మనం లొకేషన్ లో ఉన్నాం। మీకు చూడండి కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ మనం కరెక్ట్ గా ఒక 100 నుంచి 120 మీటర్స్ గ్యాప్ లోనే ఈ రోడ్ కనెక్టివిటీ లోనే మనం అనేది మనం సైట్ లొకేషన్ లోకి వచ్చాము। అండ్ చూడండి ఇక అపార్ట్మెంట్ అనేది ఇప్పుడు వీడియో కండిషన్ అనేది మన ఫ్లాట్ ఫ్లోరింగ్ నుంచి కండిషన్ చేసి సరౌండింగ్ డెవలప్‌మెంట్ అనేది చూపించి మీకు పార్కింగ్ ఏరియా తోటి ఎండ్ చేస్తాను। వీడియోలో కండిషన్ అవుతారని స్కిప్ చేయకండి, నేను వీడియోలో కండిషన్ అవుదాం। ఎంట్రన్స్ ద్వారా లోపల కింద పార్కింగ్ ఏరియాకి వచ్చామండి। చూడండి 3 మంత్స్ పొజిషన్, ఇది కంప్లీట్ పొజిషన్ అండి। బట్ ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ అనేది 1 మంత్ 1.5 మంత్ లోనే హ్యాండ్ ఓవర్ చేస్తారు। మీకు 2 ఎంట్రన్స్లు ఉన్నాయి, ఒక గేట్ ఎంట్రన్స్ ఇక్కడ అండ్ ఇంకో ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది। ఐ మీన్ అమినిటీస్ పరంగా ఏవైతే ప్రొవైడ్ చేయాలో అన్ని లిఫ్ట్ ప్రొవిజన్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి। చూడండి మీకు పార్కింగ్ ఏరియా మొత్తం కవర్ చేస్తున్నాను। అండ్ స్టేర్ కేస్ ద్వారా మనం పైకి ఏరియా ఇక్కడ ఉంది। అండ్ చూడండి పవర్ కేబులింగ్ అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు। అండ్ మన స్టేర్ కేస్ ద్వారా పైకి వెళ్ళి మీకు 2 BHK ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, 2 ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయండి। మనం కామన్ ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చాము। చూడండి 1, 2, 3, 4 టోటల్ ఒక ఫ్లోర్ కి 4 ఫ్లాట్లు ఉన్నాయండి। అండ్ మనం ఇప్పుడు 2 ఫేసింగ్ ఫ్లాట్స్ ని నేను వీడియోలో కవర్ చేస్తాను, వీడియోలో కన్యూ అవుతుండండి। మెయిన్ ఎంట్రన్స్ మనం ఇప్పుడు హాల్ లోకి ఎంటర్ అవుతున్నాం। చూడండి డే లైట్ అవైలబిలిటీ, ఈవినింగ్ మధ్యాహ్నం మనం 3 o'clock కి మనం ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాము। అండ్ మన హాల్లో ఈ టీవీ యూనిట్ కి ఇక్కడ స్పేస్ ఇచ్చారు। అండ్ మీ చూస్తుంది డైనింగ్ ఏరియా విత్ ఫాల్ సీలింగ్ అండి। అండ్ కామన్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు। కిచెన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి। అండ్ ఇక్కడ మీకు యూటిలిటీ స్పేస్ అంటే వాషింగ్ మిషన్ లాంటి అరేంజ్ చేసుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇచ్చారు। ఎగ్జాస్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు। మనం ఇప్పుడు బెడ్రూమ్ కవర్ చేద్దాం। ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి, గెస్ట్ కమ్ చిల్డ్రన్ బెడ్రూమ్। మన కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అండి, ఒక 100 మీటర్స్ గ్యాపే ఉంటుంది కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్కి వీడికి। అండ్ 2 వెంటిలేషన్స్ మనకు చూడండి, లైట్ అవైలబిలిటీ, వెంటిలేషన్ ఎలా ఉందో మనం ఇంతకుముందు మన వీడియో రికార్డింగ్ స్టార్టింగ్ అక్కడ నుంచి స్టార్ట్ చేసాము మెయిన్ రోడ్డు। సరౌండింగ్ అంతా అపార్ట్మెంట్ కల్చర్ అండి, డెవలప్మెంట్. అండ్ చూడండి మీకు ఇక్కడ బాల్కనీ ఏరియాలో స్పేస్, దీన్ని కూడా యూటిలిటీ స్పేస్గా మీరు వాడుకోవచ్చు లేదా అటాచ్డ్ బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు। ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కామన్ వాల్స్ లేవండి, అపార్ట్మెంట్కి అపార్ట్మెంట్కి గ్యాప్ వదిలేదు। మీకు చూస్తున్నా గ్యాప్ చూపిస్తున్నాను,
వెంటిలేషన్ లైట్ అవైలబిలిటీ సఫిషియంట్గా ఉంటుంది. ఒకవేళ కామన్ వాల్స్ ఉంటే తక్కువగా ఉంటుంది. ఇట్లా గ్యాప్ వదిలినందుకే మీకు వెంటిలేషను లైట్ అవైలబిలిటీ సఫిషియంట్గా ఉంటుంది. లైట్ అవైలబిలిటీ కంటే వెంటిలేషన్ అనేది కామన్ వాల్స్ కంటే గ్యాప్ కామన్ వాల్స్ లేకుండా ఇండిపెండెంట్ వాల్స్ ఉన్నప్పుడే వెంటిలేషన్ సఫిషియంట్గా ఉంటుంది. ఇది ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ఏదైతే ఆపోజిట్ ఫ్లాట్స్ రెండు నేను కవర్ చేస్తున్నాను వీడియోలో, ఒకే వీడియోలో మీకు చాయిస్ను బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు చూస్తుంది డైనింగ్ ఏరియా అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నాను. ప్రజెంట్ ఇది టైలింగ్ వర్క్ నడుస్తుందండి. మీకు చూపిస్తున్నాను కిచెన్ అనేది, బట్ ఇక్కడ మాత్రం యూటిలిటీ స్పేస్ అనేది వీళ్ళు సపరేట్గా ఇచ్చారు దీనికి. మెటల్ గ్రిల్స్ ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో కొంచెం ఒక 5 to 10% డిఫరెన్స్ ఉంది కన్స్ట్రక్షన్ డిజైన్లో. అండ్ మనం డైనింగ్ ఏరియా కవర్ చేసాము, కిచెన్ అయిపోయింది, హాల్ కవర్ చేసాము, ఇప్పుడు బెడ్రూమ్స్ అనేవి కవర్ చేస్తాను. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ చూడండి. మీకు విండోలోంచి మీకు వీళ్ళు యూపీవీసీ మెటీరియల్ వాడారు అండ్ మస్కిటో మెష్ కూడా ప్రొవైడ్ చేశారు. 40 feet వైడ్ రోడ్ తోటి కనెక్టివిటీ ఉందండి. అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. మెయిన్ రోడ్ కనెక్టివిటీ అండ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. 2 bedroom కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి. అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్ పరంగా ఏదైతే ఉందో ప్రతి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సపోర్టింగ్ అస్. కొండాపూర్ ఏరియాలో అండ్ మిగతా ప్రైమ్ లొకేషన్స్ అన్ని ఏరియాలో నెక్స్ట్ అప్కమింగ్ కంటిన్యూస్గా మీకు వీడియోలు అప్డేట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేసి వీడియో ద్వారా మీరు ఏదైతే చూస్తున్నారో ఇన్ఫర్మేషన్ దాన్ని లైక్ ద్వారా సపోర్ట్ చేస్తే ఏరియా వైజ్గా ఏ ఏరియాలో వీడియోలు ప్రాపర్టీస్ డిమాండ్ ఉందో మాకు కూడా అర్థమవుతుంది. దాని ద్వారా మేము దాని తగ్గట్టుగానే సఫిషియంట్ డేటా అనేది కలెక్ట్ చేసి మీకు షేర్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.